Audio Jungle. హలో అండి, వెల్కమ్ టు సిరిక ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో స్వీట్ అండి, స్వీట్ శాండ్విచ్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి ఇదైతే. మీరు ఎవరైనా బర్త్డే పార్టీస్లో కానీ, ఏదైనా చిన్న చిన్న అకేషన్స్లో కానీ ఈ విధంగా స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అందరూ. చాలా టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇవి సైడ్స్ కట్ చేసుకోవాలి, మొత్తం అన్నీ కూడా సైడ్స్ కట్ చేసేసుకొని ఒక బ్రెడ్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో ఒక లైన్ కట్ చేసుకోవాలి, మళ్ళీ సైడ్స్ కూడా ఒక లైన్ కట్ చేసుకొని ఈ విధంగా ఉండాలి బ్రెడ్ అయితే. ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్లో నేను హీట్ చేసుకొని ఇవైతే ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఓన్లీ ఫ్రీడమ్ ఆయిల్ కానీ ఇట్లా ఉన్న ఆయిలే తీసుకోండి, పల్లి ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ యూజ్ చేయకండి. ఇవేనుగా మొత్తం కూడా ఫ్రై అవ్వాలి, కొంచెం గట్టిగా అవుతాయండి ఇవైతే. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. కాకపోతే మీరు బౌల్లోకి అనేది ఇవి వేయకూడదు, ఈ స్ట్రైనర్లు అలానే ఉంచాలి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అనేది పాకం పట్టేద్దాము. ఇక్కడ నేను 1/4 కప్ షుగర్ తీసుకున్నాను, 1/4 కప్ వాటర్ తీసుకున్నాను. రెండు మిక్స్ చేసుకొని జస్ట్ కొంచెం మనకి గమ్లా అతుక్కునే వరకు మాత్రమే పాకం పట్టండి. ఇప్పుడు ఆ పాకంలో మనం ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ప్రతి బ్రెడ్ స్లైసెస్ కూడా ఈ పాకం అనేది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఉంచండి. తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే. కలిపేసుకొని ఒకసారి టర్న్ చేసుకోండి. అయితే చక్కగా పాకంలో నానినవి తీసేసి పెట్టుకుందాం. ఇంతకుముందు మనం ఎలా అయితే ఆయిల్లో ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం ఎలా పెట్టుకున్నామో కింద బౌల్లో వేయకుండా, అలానే ఇవి కూడా ఈ స్ట్రైనర్లో అలానే ఉంచాలి. మిగిలిన కూడా వేసేసుకొని ఇవి కూడా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాక కొంచెం సిరప్ అనేది మిగిలింది కదండి, ఇది ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఈ విధంగా అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కోవా చేసుకుందాం. ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. ఈ గ్లాస్ పాలు కూడా బాగా ఆగిన తర్వాత 1/4 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. బాగా కలపండి. ఈ ప్రాసెస్ మొత్తం మీరు సిమ్లోనే చేయాలి, కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 1/4 కప్ నేను పాల పౌడర్ తీసుకున్నానండి, అది కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ పాల పౌడర్ లేకపోతే మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందాక షుగర్ సిరప్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. అంతా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలిసే వరకు కలుపుకొని ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను, అది కూడా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా కోవా అవుతుంది. అయిపోయిన తర్వాత ప్రతి బ్రెడ్కి కూడా ఈ కోవా అనేది అప్లై చేయాలి. మొత్తం చక్కగా స్ప్రెడ్ చేయండి, ఒకదాని మీద ఒకటి పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయండి. మిగిలిన కోవ ఉంది కదా, అది కూడా మొత్తం తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా అలానే చేసేసుకోండి. అయిపోయినాయండి, అంతే. చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ స్వీట్ శాండ్విచ్ ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు మళ్ళీ కామెంట్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా జ్యూసీగా
అంతేనండి. థ్యాంక్ యూ.